మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలబోతోంది. రిజల్ట్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ అభ్యర్థులతో పాటు ఓటర్లలోనూ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్కు బూస్టప్ ఇవ్వబోతోందా? ఇక విపక్షాల దూకుడుకు గులాబీ పార్టీ కళ్ళెం వేయనుందా? ఈ ఫలితం తర్వాత అధికార పార్టీ భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇవే అంశాలపై చర్చలు జోరందుకున్నాయి. జిహెచ్ఎంసీ దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు కీలకంగా మారింది. ఆ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో టీఆర్ఎస్ నుంచి కొందరు నేతలు బీజేపీకి వెళ్లడం, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ బీజేపీ ప్రచారం చేసుకోవడం గులాబీ టీంకు ఇబ్బందిగా మారింది. ఎలాగైనా మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి బీజేపీకి చెక్ పెట్టాలనే పట్టుదలతో గులాబీ బాస్ పావులు కదిపారు. బీఆర్ఎస్ పై నిర్ణయం తీసుకున్న తరువాత జరిగిన తొలి ఎన్నిక కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే కసితో చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా వర్క్ చేసింది టీఆర్ఎస్. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి మొదలుకొని ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ వరకు ఎక్కడా స్లిప్ కాకుండా చూసుకుంది. చివరిగా ఫామ్ హౌస్ ఎపిసోడ్ బూస్ట్ గా మారిందనే చెప్పాలి. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్ని అనుకూలంగా రావడంతో మునుగోడు ఫలితంపై ధీమాగా ఉంది టీఆర్ఎస్. ఈ ఫలితం పొలిటికల్ టానిక్ ఇవ్వడమే కాకుండా పార్టీ భవిష్యత్తుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడుతుంది అనే భావనలో పార్టీ పెద్దలు ఉన్నారంటున్నారు. ఉప ఎన్నిక రిజల్ట్తో అటు బీజేపీ దూకుడుకు బ్రేకులు పడడమే కాకుండా టీఆర్ఎస్ను వీడే ఆలోచనలో ఉన్న నేతలు ఆగిపోవడం, ఇప్పటికే పార్టీని వీడి బీజేపీలో చేరిన నేతలు కూడా తిరిగి వచ్చే అవకాశాలు లేకపోలేదు అని పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బూతుల వారీగా పోలింగ్ సరళిపై టీఆర్ఎస్ పోస్ట్ మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93% పోలింగ్ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ అత్యధిక సాధిస్తారని పార్టీ అంచనా వేసింది. ఈ మేరకు మండలాలు యూనిట్ల వారీగా పార్టీ ప్రచార ఇన్ఛార్జీలుగా పనిచేసిన నేతలు తమ నివేదికలు సమర్పించారు. పోలింగ్ బూత్ల వారీగా నమోదైన ఓట్లు, వారిలో టీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు వచ్చే ఓట్లపై తమ అంచనాలను గణాంకాలతో సహా పొందుపరిచారు. మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఈ నివేదికలను క్రోడీకరించి పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు అందజేశారు. పోలైన ఓట్లలో 50% మేర ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థి సాధిస్తాడని ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ ఇన్ఛార్జీల నుంచి అందిన నివేదికలతో పాటు ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేట్ సంస్థల నివేదికలు, వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా సీఎం విశ్లేషించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మునుగోడు ఫలితం ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే టీఆర్ఎస్కు అనుకూలంగా వస్తే మాత్రం పార్టీలో, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న అనేక చర్చలకు ఎండ్ కార్డ్ పడుతుందంటున్నాయి గులాబీ వర్గాలు.